ఫస్ట్ రోజు లైవ్ జరిగింది కదా ఆ లైవ్ జరుగుతున్నప్పుడు మధ్యలో విజయ్ కుమార్ ఇంకొకళ్ళని తీసుకొచ్చారు ఇంకొకళ్ళని తీసుకొచ్చినప్పుడు మీరు ఆయన చూడగానే చాలా చిరాగ్గా ఫేస్ పెట్టేసి అసలు చాలా అసహ్యకరంగా ఫేస్ పెట్టేసి అసలు వీడుంటే నేను కనపడను అసలు వీడు రావద్దు వీడు అసలు వీడు కనిపించొద్దు వినిపించొద్దు నాకు వాయిస్ వినిపించొద్దు అన్నట్లుగా చాలా అంటే ఎవరైనా చూస్తే మీకు అంత జుగుప్స్ ఉంది ఆయన మీద అన్నట్టు తెలిసిపోతుంది క్లియర్గా అలా బిహేవ్ చేసి మీరు లైవ్ లోంచి వెళ్ళిపోయారు అంటే మీకు ఆయన మీద అంత కోపం ఎందుకు ఉంది అలాగే అప్పుడు అసలు ఎందుకు లైవ్ లోంచి వెళ్ళిపోయారు ఫస్ట్ అసలు ఒక మధ్యవర్తిని తెచ్చుకుందాము అనే విషయం విజయ్ కుమార్ ఆ చర్చకి ముందు నాతో అనలేదు అసలు అనలేదు అది అప్పటికప్పుడు అతను అనుకున్నది ఒక మధ్యవర్తిని తీసుకొద్దాము అంటే మన ఇద్దరికి సయోధ్య కుదరట్లేదు కాబట్టి ఓ పెద్ద మనిషిని తీసుకొద్దాం అన్నట్టుగా చెప్పాడు సరే మంచిదే కదా తీసుకోని నేను అప్పటికప్పుడు ఒప్పుకున్నా అంటే ఒక పెద్ద తరహాగా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషిని తీసుకొస్తాడు అనుకుంటాం తప్ప ఈ చిల్లరగాన్ని తీసుకొస్తాను ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఆయనకి ముందుగా నేను అనుకోవటం ఈయనని ముందుగా మాట్లాడి పెట్టుకున్నాడండి వాడిని సడన్ గా స్క్రీన్ మీద చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు అంటే ఎదురుగా చూస్తే దిష్టి గుమ్మడికాయలే ఉంటాడు ఆడి మొహం చూస్తేనే అష్టద్రద్రాలు పట్టుకుంటాయి ఆడి మొహం తీసుకొచ్చి నా మొహానికి ఎదురుకుండా పెట్టాడు పైగా వాడు నాకు పెద్ద రకం వహించి నాకు మధ్యవర్తిగా చెప్పే స్థాయి వాడిది అసలు వాడేంది వాడి బతికేంది నేను జీవితంలో కనీసం వాడి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడనా అయితే ఈరోజు మన కరుణాకర్ గారు చెప్పాడు కదా నీ బ్రతికేంది వాడింది వాడు బ్రతికేంది అరే కరుణాకర్ గారు రుచ్చనాయలా లోఫర్నాయలా నువ్వేంది నీ బ్రతికేందిరా చెప్ప ఇప్పుడు వినిపిస్తా చూడరా ఇప్పుడు చూపిస్తా చూడరా నీ బ్రతికేంది మొత్తం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుంటారు నీ బ్రతికేందో జనాలు చెప్పుకుంటున్నారా నువ్వేందో నేనేందో నువ్వు నేను చెప్పుకోవటం కాదు రే కరుణాకర్ గారు నీ బతుకేందో నా బతుకేందో నువ్వు నేను చెప్పుకోవడం కాదు మన గురించి పక్కన వాళ్ళు చెప్పుకోవాలా అది నువ్వు ఏదైనా నీ దగ్గర ఏదైనా గొప్ప విషయం ఉంటే ఆ గొప్ప విషయం ఏందో పక్కన వాళ్ళు చెప్పుకుంటారు నువ్వు ఒక లోఫర్ నాయలు అనుకో నువ్వు ఒక లుచ్చా నాయలు అనుకో నీ లుచ్చా పనుల గురించి పక్కన వాళ్ళు చెప్పుకుంటారు నెక్స్ట్ చూద్దాం నీ స్థాయి ఇంకోటి ఏమన్నా ఉందా చూద్దాం చిల్లర నాయలు కదా నువ్వు ఇవన్నీ బయట పెడితే జలాలకు అర్థమైంది ఎవరి స్థాయి అంటే నీకు ఒక మంచి కామెడీ వీడియో ఒకటి చూపించాలరా నీకు నీ స్థాయి గుర్తు చేసేది నువ్వు మర్చిపోయి ఉంటావు ఛానల్ అయి ఉంటుంది కదరా కరుణాకర్గా నీ స్థాయి మర్చిపోయి ఉంటావు ఒక మంచి సాంగ్ వేసి నీ సిట్యుయేషన్ పెట్టి నేను రెడీ చేశాను చూడు ఒకటి ఎయ్ ఎయ్ ఒక మంచి సాంగ్ మామూలుగా ఉన్నదిగ ఉన్న నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు యాతన ఎందుకు రా నన్నాళ్ళు శాంతి లేదు పోయేనాడు ఏమి రాదు యాతన ఎందుకు రాలే మీ తర్వాత ఇది కావాలంటే వీడియో ప్లే చేసుకొని చూసుకోండి ఇంకా చాలా మంది చూపించాల్సింది మన ఇంతటితో ఆగిపోతే అలాగా నాకైతే నవ్వు వస్తుంది అలా నవ్వలేకల్లా నీళ్ళు వస్తున్నాయి నాకైతే అదే విషయం అదిరా కరుణాకర్ నీ స్థాయి పాపం నువ్వు మర్చిపోయి ఉంటావు ఒకసారి నీ స్థాయి ఏంటనేది నేను ఒకసారి చూపించాను ఇంకేమన్నా ఉంటే చూద్దాం అంటే మన ఇద్దరికి సయోధ్య కుదరట్లేదు కాబట్టి ఓ పెద్ద మనిషిని తీసుకొద్దాం అన్నట్టుగా చెప్పాడు సరే మంచిదే కదా తీసుకొని నేను అప్పటికప్పుడు ఒప్పుకున్నా అంటే ఒక పెద్ద తరహాగా ఉండేటటువంటి ఒక పెద్ద మనిషిని తీసుకొస్తాడు అనుకుంటాం తప్ప ఈ చిల్లరగాన్ని తీసుకొస్తాను ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా అసలు ఆయనకి ముందుగా నేను అనుకోవటం ఈయనని ముందుగా మాట్లాడి పెట్టుకున్నాడండి వాడిని సడన్ గా స్క్రీన్ మీద చూస్తే చిన్నపిల్లలు దడుచుకుంటారు అంటే ఎదురుగా చూస్తే దిష్టి గుమ్మడికాయలే ఉంటాడు ఆడి మొహం చూస్తేనే అష్టద్రద్రాలు పట్టుకుంటాయి ఆడి మొహం తీసుకొచ్చి నా మొహానికి ఎదురుకుండా పెట్టాడు మనోడు చూసి ఏమంటున్నాడంటే సాంశివరామ్ చూస్తే చిన్నపిల్లలు పాలు తాగేవాళ్ళు కూడా పాలు తాగరండి ఏడుస్తారండి పిల్లలు అంటున్నాడు కదా ఒకసారి మనోడు ఆ స్థాయితో పాటు పిల్లలు దడుచుకొని దడుకుడు జారం వచ్చి కిలకిలకిల కింద పడి తనకలాడతారు అలాంటి ఫోటోలు ఉండేవి మన కరుణాకర్ గారి గురించి ఒకసారి చూపిద్దాం మనోడు మర్చిపోయి ఉంటాడులే మనం గుర్తు చేయాలి లేకపోతే వాడు చెడిపోతాడు మళ్ళీ పెట్టోసారి ఈరోజు మీకు స్క్రీన్ అంతా కనపడుతుంది అన్ని పీపీటీలు ఉండే మంచి మంచి పీపీటీలు ఉండే ఈరోజు మీకు చక్కగా అసలు విందు భోజనం మిస్ అవ్వబాగానే అందరికి షేర్ చేయండి మనోళ్ళందరికీ బాగా అందరూ చూడాలి మనోడు భాగవతం ఇది ఇదిగో ఇక్కడ కరుణాకర్ గారి మనోడి స్థాయి మనోడి స్థితి ఇదిగో ఆడు అట్టి తోటలో చెప్పాను కదా వాడు అట్టికాయలు తూపుడు బండి మీద అట్టికాయలు అమ్మేవాడని
ఇది మనోడు పరిస్థితి. అంటే ఈరోజు ఏదో పెద్ద రాజకుమారు లాగా బిల్డప్ లేస్తుంటే స్థాయి గురించి మాట్లాడుతున్నాడు కదా, ఆడి స్థాయి నాది కాదు, ఆడి స్థాయి నాది కాదని, అందుకని వాడి స్థాయి అంటే ఒకసారి ఆడికి గుర్తు చేద్దామని ఇది ఈ ఫోటోలు పెడుతుందా చూడండి. ఇక్కడ మనోడు మరి ఈ ఫేస్ చూసి చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే ఎవడు భూషోడరా బాబు, ఈడేం భూషోడు లాగా ఉన్నాడని చెప్పి పాలు తాగటం కాదు ఎగిరి పడతారు పాపం, వాళ్ళకు ఉలిక్కి పడతారు. చేతిలో చూశారు కదా మనోడు బ్రాండ్, ఇది మనోడు బ్రాండ్ ఇది. సరే ఇది అనమాట విషయం. సార్ నెక్స్ట్ ఇదిగో ఇక్కడ చూడు, వీడు భూమికి బెత్తిడిగో లేడు, వీడు యావు తోకంతగో లేడు కరుణాకర్ గారు. చూసారా ఒకసారి వీడి ఫోటో, ఇది వీడి స్థాయి అనమాట. ఒకప్పుడు వీడు ఏ విధంగా ఉండేడో మీకు చెప్తున్నా నేను. ఇప్పుడేదో పెద్ద డబ్బులు జనాల దగ్గర మాయమాటలు చెప్పి డబ్బులు కొట్టేసి పెద్ద బిల్డప్లు ఎత్తున్నట్టు పుడింగ్ లాగా. ఇదిగో వీడి ఫోటో చూడండి ఒకసారి ఎట్టుందో. ఖచ్చితంగా ఆవు తోకంతగో ఉండేడు కొలత ఎత్తే, ఇక్కడ ఆవుకుండ తోకంతగో లేడు యదనాయలు. వీడి సూపు చూడు ఎట్టుంది, దంకుడు పట్టుడికి మళ్ళీ చూడు ఎడ చూస్తున్నాడు జనాలకెళ్ళి. కరుణాకర్గా ఏందిరా ఇది వ్యవహారం, తేడా ఉందా, ఖచ్చితంగా బెత్తి అన్న ఉంటావు జానకి నేలకి, ఇది నీ స్థాయి. తర్వాత చూడు ఇక్కడ ఈ ధరిని ఫోటో ఒకటి ఉందండు, మనోడు ఏదో తిరగమాత వేస్తున్నాడు, మనోడు ఏదో ఒక సెట్ ఏంది అది బాండి తీసుకొని దాంట్లో టమాటాలు ఉల్లిపాయలు ఏంటి పక్కన పెట్టుకున్నాడు, పచ్చిమిరపకాయలు పక్కన. ఏందిరా ఇది చికెన్, ఏందిరా చికెన్ ముక్క, ఏందిరా ఇది సరిగ్గా కనపడట్లేదు కరుణాకర్గా, ఏంది కథ, ఇవన్నీ పక్కన పెట్టుకొని పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకున్నాడు అంటే బహుశా వీడు ఏదన్నా టమాటాలు పచ్చి పచ్చడి చేసుకొని తింటున్నట్టున్నాడు బహుశా. ఇదిగో ఏపుకుంటున్నాడు చూడండి బాండీలు. అరే కరుణాకర్ దుర్గనాగా లోపల నాయాలి, నీ స్థాయిని మర్చిపోకూడదురా, ఒకవేళ నీ స్థాయిని మర్చిపోయి నా యోజన నేను గుర్తు చేస్తా కదా, ఇంకా మన దగ్గర బోళ్ళని ఉండే కదా. నువ్వు నీ ఐడీ బ్లాక్ చేసావు కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ తొక్క తీసి ఆరేసేవాడిని. నా దగ్గర కొన్నే దొరికినాయి, ఇంకా కొన్ని దొరకలేదు, అవి కూడా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి సో అవన్నీ రేపు మళ్ళీ నెక్స్ట్ అన్ని ఒకసారి చూపిస్తే అట్లాగా. ఇదిరా కరుణాకర్ గా నీ స్థాయి, ఇక్కడ నువ్వేదో గంట తీసుకొని తిరగమాత వేస్తా ఉండవు కదా, ఇవ్వలేదో పెద్ద కళ్ళు నెత్తికెక్కి పెద్ద పుడింగల బిల్డప్లు ఎత్తాను, ఇది నీ బ్రాండ్ నువ్వు మర్చిపోకూడదు కరుణాకర్గా. తర్వాత వచ్చేసి ఇక్కడేమో ఖచ్చితంగా బెత్తిడు ఉండవు, ఆవు తోక అంత ఉండవు ఇక్కడ. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు చేసి చెప్పాను ఒకటి. తర్వాత నెక్స్ట్ ఇది ఇది ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూస్తే ఎవడైనా సరే చిన్నపిల్లలకు దెబ్బకు ఉలిక్కి పడతారు ఇక, వాళ్ళకి జ్వరం కాదు కదా, వాళ్ళు 10 రోజులు మనిషి గారు ఇంకా పసిపిల్లలు, పసిపిల్లలే కాదు నాకు తెలిసి పెద్దోళ్ళు కూడా దడుచుకుంటారు ఈ ఫేస్ను చూస్తే. అరే కరుణాకర్ నీ స్థాయి నువ్వు మర్చిపోయి మాట్లాడితే ఎలాగరా, నువ్వు మర్చిపోయావనుకో మేము గుర్తు చేయాల్సి వచ్చేది ఈ విధంగా. కరుణాకర్గా చూసావా, ఇదిగో నీ ముఖం చూడేటందో, నీ కళ్ళు తప్ప ఏం కనపట్లా, నీ ఫేసు నువ్వు దొంగకోళ్ళు బట్టి వాళ్ళకి మళ్ళీ చూస్తున్నావురా కరుణాకర్, దొంగకోళ్ళు బట్టి వాళ్ళు ఎలాగైతే చూస్తారో అట్లా ఉండవు నీ ఫేసు నువ్వు. అరే నువ్వు ఒకళ్ళు ఎగతాళు చేసే ముందు నువ్వు నీ సంగతి చూసుకోరా, నువ్వు ఎలాగ ఉండవు నువ్వు ఒకసారి చూసుకోవాలి. ఏదో కెమెరా ముందు ఆ వీడియోలో ఫేస్ను కొంచెం ఎడిటింగ్ చేసి అట్ట పెట్టినంత మాత్రాన నువ్వేమైనా పెద్ద అందగాడి అయిపోతాయారా అందరిని ఎగతాళు చేయడానికి లోపరణాయాలా. చూసావు కదా ఇది కరుణాకర్ అసలు ఫేస్ ఇదండి, ఆడేందంటే అక్కడ వీడియోలో ఎడిటింగ్ చేయించి వాడు అట్ట తయారవుతాడనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ఏసీ రూమ్ నుంచి బయటికి రావట్లేదు కదా జనాల దగ్గర డబ్బులు కొట్టేసి, ఇది యాక్చువల్గా అయితే వాటి రూపం ఇది, వాడి స్థాయి ఇది అనమాట, మొట్టమొదటిలో ఉన్నటువంటి స్థాయి ఇది వాడిది. తర్వాత ఇది ఇక్కడ చూడు, ఇక్కడ అంతా కూడా వీడి ముఖం వీడిని చూస్తుంటే చప్పట్లు కొట్టుకుంటా బజార్లో ఏమి తిరుగుతారు చూడు, అట్టున్నాడు వీడు, వీడి ముఖం వీడు సేమ్ డిట్టో, చప్పట్లు కొట్టుకుంటా తిరుగుతారు కదా బజార్లో ఏమిటి, సేమ్ వాళ్ళే గుర్తొస్తున్నారు వీడిని చూస్తుంటే నాకైతే. కరుణాకర్గా నీ స్థాయి అదిరా, నువ్వు చిల్లర నాయాలివి, నేను చూస్తే చిన్నపిల్లలు కాదు పెద్దోళ్ళే కూడి తింటాం మానేస్తారు దడుచుకుంటారు, వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ ఒక అంతరమో తాయెత్తి ఏదో కట్టియాలి మళ్ళీ అదిరా కరుణాకరం. అర్థమైంది కదా కరుణాకర్ గారి స్థాయిని మనం గుర్తు చేసాం. ఫస్ట్ వాడి స్థాయి ఏంటంట వాడొక దొంగ, నెక్స్ట్ వాడి స్థాయి ఏంటంట వాడొక వ్యభిచారి, నెక్స్ట్ వాడి యొక్క స్థాయి ఏంటి వాడొక కాపురాలు తీసే నాయలు, ఇది వాడి యొక్క స్థాయి. అర్థమైంది కదా మీకు. కరుణాకర్ గారిని మనం ఎప్పటి నుంచో పిలుస్తూ ఉన్నాం. అరే కరుణాకర్గా లోపరణాయాలా, నువ్వు చెప్పినవన్నీ కూడా తప్పులని నేను నిరూపిస్తూ ఉన్నాను పక్క నుంచి, ఇప్పటికే బోల్డ్ అని ఆధారాలు చూపించాను, ఇప్పుడు నేను నువ్వు రారా మనం మాట్లాడదాం, ఒకవేళ నేను ఓడిపోతే నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు ఓడిపోతే నా 10 లక్షలు ఇరని ఎప్పటి నుంచో పిలుస్తాం. దాని తాలూకు ఒక వీడియో ఈరోజు నేను మీకు వినిపిస్తాను చూడండి, పాత వీడియో ఒకటి, ఓల్డ్ వీడియో ఒకటి ఉంది మన దగ్గర, వాడిని పిలుస్తా డిబేట్ చూపి చాలాసార్లు పిలిచాం. సో ఇవన్నీ ఎందుకు చదువుతున్నాం మనం, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు కరుణాకర్ గారి బ్యాచ్, వాళ్ళందరూ తెలియాలి కదా, పెట్టా ఒకసారి ఆ వీడియో పెట్టాయో చూద్దాం, మర్చిపోయి ఉంటారు
కరుణాకర్ గారు మర్చిపోయాడు. ఏ తప్పు చేయకపోయినా సరే, ఏమి అనకపోయినా సరే, అదిగో వాళ్ళు మా దేవాలను మన దేవతల్ని దేవుళ్ళని దూషిస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు. అదిగో వాళ్ళు మన మనల్ని అట్ట అంటున్నారు ఎట్ట అంటున్నారు అని చెప్పేసి అమాయకులైనటువంటి ఐందవ సహోదరులు రెచ్చగొడుతున్నారు ఈ మతోన్మాదులు. ఎందుకు మత గొడవలు సృష్టించాలి? మత గొడవలు సృష్టిస్తేనే వీళ్ళకి తింటానికి తిండి, విలాసవంతంగా బతకడానికి డబ్బులు వస్తాయి వీళ్ళకి. అబ్బో వీళ్ళు మన హిందుత్వం కోసం ఏదో ఉద్ధరిస్తున్నారా, వీళ్ళు ఏదో కష్టపడుతున్నారా అని చెప్పేసి అమాయకులైనటువంటి ఐందవ సహోదరులు వీళ్ళకి లక్షల లక్షలు పంపిస్తే ఆ డబ్బులతో వీళ్ళు కురుగుతూ జలసాలు చేస్తా. వీళ్ళ జలసాల కోసం ఈ రకంగా ఐందవ సహోదరులు రెచ్చగొట్టి మత గొడవలు సృష్టించాలని చూస్తారా మీరు కరుణాకర్ గారు? ఎరా నిత్యపు నాయాలా ఇడు, ఎంత నీచమైనటువంటి ఇడు లఫుట్ నాయలు ఇడు కరుణాకర్ గారు. ఇడు ఇడు అంత బేవర్స నాయలు ఇంకో ఉండడు ప్రపంచంలోనే ఉండడు. ఖచ్చితంగా బెల్లం కొండ ప్రవీణ్ చేత కేసు పెట్టేస్తా, నాకు గానీ తిక్కరేగిందండి ఈసారి, అందులో అనుమానం లేదు. అరే లోఫర్ నాయాల కరుణాకర్ గా చెప్తున్నా నీకే, బెల్లం కొండ ప్రవీణ్ గారి చేత నీ మీద కేసు పెట్టేస్తా ఈసారి, కానీ ఎగస్టాల కనుక నువ్వే ఉంటున్నావు. లుచ్చా నాయాల ఏదన్నా ఉంటే వచ్చి నిరూపించండి రా. మీరు వచ్చి పాస్టర్లు డబ్బులు సాక్ష్యాలు చెప్తున్నారని నిరూపించండి వచ్చి మొండల్లారా. ప్రతి ఓడి కలిసి అయిపోయారా పాస్టర్లు అంటే, మీకు ప్రతి ఓడి కలిసి అయిపోయారు. ఎంతకాలం నోరు మూసుకొని గమ్మున ఉంటున్నారు, క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు ఓర్చుకొని మిమ్మల్ని క్షమించి మెదలకుండా ఉంటున్నారు కదని చెప్పేసి ఇంకా రెచ్చగొడతారా? వాళ్ళ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకుంటారా మీరు లోఫర్ నాయలరా? ఇటు కొండ ముచ్చుముఖం ఒకటి వేసుకొని వీడు కరుణాకర్ గాడు లోఫర్ నాయలు. అరే కడుపుకు అన్నమే కదరా నువ్వు తింటున్నావు, పెంట తింటలేదు కాను, నువ్వు పెద్ద వీరుడు సూర్యుడు హిందుత్వాన్ని నేనేది ఉద్ధరించడానికి వచ్చానని చెప్పి వాళ్ళ దగ్గర లక్షల లక్షలు నువ్వుతున్నావు, లక్షల లక్షలు కాజేస్తున్నావు కదా హిందో సహోదరుల దగ్గర మోసం చేసి. నువ్వేం గాడిదలు కాస్తున్నావు, నోట్లు ఏం పెట్టుకున్నాను అంటే నీకు ఏదైతే సినిమాల్లో నటించాలని కోరిక ఉందో ఈ విధంగా నీ కోరికను తీర్చుకుంటూ క్రైస్తవుల మీద నిందలేస్తావా? లేనిపోని అబద్ధాలు చూస్తావా క్రైస్తవ పాస్టర్ల మీద? నువ్వు లుచ్చా నాయాల ఈసారి వదిలిపెట్టావు నాయాల నిన్ను, ఖచ్చితంగా మీకు తగిన విధంగా బుద్ధి చెబుతావు నీకు. బెల్లంకొండ ప్రవీణ్ గారి చేత కేసు పెట్టేస్తా ఈసారి, నీకు మామూలుగా ఉండదు. ఎదవనా వెళ్ళారా? సిగ్గులేని బతుకు బతుకుతున్నారా మీరు? లోకుల మీద పడి బతుకుతున్నారు మీరు? సిగ్గు శరం ఏమీ లేదు మీకు. ఇలా అంటాడు పాస్టర్ని, పొద్దున్నైతే బైబుల్ సంఖలో పెట్టుకుని వస్తారండి, ఏదో మొఖాలు వేసుకొని బైబుల్ సంఖలో పెట్టుకుని కోడి పందాల వాళ్ళకి మళ్ళీ బైబుల్ సంఖలో పెట్టుకుంటారా? అరే నువ్వు ఈ రామాయణ మహాభారతాలు పట్టుకుని వచ్చేటప్పుడు ఏడ పెట్టుకుని వస్తున్నావు, నువ్వు నెత్తిన పెట్టుకుని వస్తున్నావా లేకపోతే మడిసి వెనకమాల బ్యాక్ లో పెట్టుకుని వస్తున్నావు? ఎక్కడ పెట్టుకుని వస్తున్నారా మీరు పుస్తకాలు? చేతితో ఇలా పట్టుకుని రావట్లేదా మీరు మహాభారతం రామాయణం ఎలాంటి? కరుణాకర్ గారు నిన్నే అడుగుతున్నాను, మీ శివశక్తి సంస్థల సభ్యులను అడుగుతున్నా, దొంగల బండి మొట్ట వాళ్ళని అడుగుతున్నాను, మీరు మీ గ్రంథాలు ఎట్ట పట్టుకుని వస్తారా మీరు? చేతులతో పట్టుకున్నారా? ఎక్కడ పెట్టుకుని వస్తున్నారా మీరు? మరి మడిసి బ్యాక్ లో దోపుకొని వస్తున్నారా? అంత ఎగతాళ అయిపోయారా మీకు పాస్టర్లు అంటే? లుచ్చా నాయలరా, బైబుల్ పట్టుకొని రావడం కూడా తప్పు పడుతున్నారు ఏంటారా మీరు? మీరు విదేశాలకు పోయి అడుక్కుంటున్నారు, మేము అన్నాం ఎప్పుడన్నా వాళ్ళని, ఏమన్నా అన్నా ఉంటారా మేము? మిమ్మల్ని ఏమన్నా అన్నాము మేము? వీళ్ళు మహాభారతం అలా పట్టుకొని వస్తారు, రామాయణం ఎలా పట్టుకొని వస్తారని చెప్పి మేము అన్నా మిమ్మల్ని? గోసలు పెట్టుకుని ఎల్లమి తిరిగి అమ్ముతూ పంచుతుంటారు అని ఇస్కాన్ వాళ్ళని ఇప్పుడు అన్నాము మేము? లుచ్చా నాయలరా, మీరు ఎక్కడ మీరు ఎట్లా పెట్టుకుని వస్తున్నారా మీరు? మేము రామాయణ మహాభారతాలు చేతితో పట్టుకుని రారా మీరు? చేతితో పట్టుకుని రాబాకండి, రేటాంచి నెత్తి మీద పెట్టుకోండి, లేదంటే మొదలు వెనకమాల బ్యాక్ లో దోపుకొని రండి. లుచ్చా నాయల కరుణాకర్ గా నీకు ఇదే చెప్తున్నా నేను, మొండా సిగ్గు శరం ఏమాత్రం లేదు నీకు. రారా చర్చిద్దాము బైబుల్ గురించి, నీ గ్రంథాల గురించి వాస్తవం ఏంది ప్రజలకు తెలియజేద్దాం, రారా అంటే భయం దాక్కుంటాడు. అలా వాడు ఉత్తర కుమారుడు అని ఒకడు ఉన్నాడు, క్యారెక్టర్ ఉంటుంది మహాభారతంలో, ఉత్తర కుమారుడు అని ఒకడు ఉంటాడు, వాడు యుద్ధానికి వెళ్తాడు, యుద్ధానికి బయలుదేరేటప్పుడు వాళ్ళ చెల్లెలు ఉంటది. వాళ్ళ చెల్లి ఏమంటదంటే, అన్నయ్య నువ్వు నా కోసం ఆ శత్రువుల యొక్క ఇంటికి కనుక కత్తిరించుకొని వస్తే నేను నా బొమ్మకు జెళ్లగా పెట్టుకుంటాను అన్నయ్య అంటది వాళ్ళ చెల్లెలు. ఉత్తర కుమారుడు అంటాడు, ఆ ఏందమ్మా అసలు నేను అట్లా ఇట్లా వీరుణ్ణి సూర్యుడిని వాళ్ళ ఇంటికి మొత్తం కోసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు ఆడుకుందుకొని నీ బొమ్మకు పెట్టుకుని అసలు నా సంగతి చూడు, నేను వేరే పరాక్రమం అది ఇదని వాడు ఇంటి దగ్గర నుంచి యుద్ధానికి బయలుదేరేటప్పుడు నాన్న హంగామా చేసి వెళ్తాడు, పెద్ద వీరుడులాగా డబ్బా కొట్టుకుని వెళ్తాడు, వీరుడు సూర్యుడులాగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఉన్నటువంటి సైనికులను వాళ్ళందరిని చూసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి శత్రువుల్ని వాళ్ళందరిని చూసినప్పుడు భయం వేసేదాను, రథం దిగి పరిగెత్తాడు, పత్తాలు అక్కడ పరిగెత్తాడు. పాపం ఈ పాండవులు ఉండరు, ఉండరా బాబు ఏంది పరిగెత్తున్నావు అంటే, ఊరి నాయన వీళ్ళందరూ నేనే ఆడిద్దని చేశాను నాయన, ఏదో నేను ఇంటి దగ్గర ఏదో డబ్బా కొట్టాను కానీ నా వల్ల ఆడైద్దని చెప్పి గోశాఖ పట్టుకుని పరిగెత్తున్నాడు రథం దిగి. సేమ్ అదే క్యారెక్టర్ కరుణాకర్ గారికి సూట్ అయింది, సేమ్ అంతే డిట్టో. ఇటు షార్ట్ నుండి వీడియోలు పెడుతుంటాడే, నా దెబ్బకి ఎవడు రావట్లేదు, ఏ పాస్టర్లు అందరూ పారిపోయి నా పుస్తకాలు చూడండి, నాతో డిబేట్కి ఎవడు రావట్లేదు అని చెప్తాడు. ఒరే రారా నువ్వు 10 లక్షలు అన్నావు, నేను 20 లక్షలు ఇస్తాను రారా నాయన అని చెప్పేసి వాడిని బత్తెలు నాడుతుంటే, అది నువ్వు పెద్ద సంస్థ నుంచి రావాలన్నాడు. సరే సంస్థ నుంచి అనౌన్స్ చేయించాం, ఇప్పుడు మొండలాగా మూలన దాక్కుని సిగ్గు శరం లేకుండా పైన కింద అన్ని మూసుకొని కూర్చొని ఉన్నాడు. డిబేట్ అంటే పేరు ఎత్తట్లా. ఇప్పుడు కుంటోళ్ళు ఉంటారు పాపం, కాళ్ళు బాగాలే, కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళు ఉంటారు, మంచంలో పడి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏ నేను లేకపోతే మనిషిని కాదురా అంటుంటారు. ఆ లేచేది లేదు, ఈయన దన్నేది లేదు, ఏముండదు, మాటలే, మాటలు మాత్రం కోటలు దాటుతుంటాయి. సేమ్ ఈ కరుణాకర్ కూడా అంతే, వీళ్ళు ఇచ్చా నాయలు, వీడి మాటలు ఇన్ని మోసపోదు మీరు, ఇంకా వీడి ఈ డబ్బులు గిబ్బులు ఏదైనా సహాయం చేశారు అని అంటే మీరు దేశద్రోహంలో మీరు కూడా పాలు పంచుకుంటున్నట్టే. వీడు చేసేటటువంటి దేశద్రోహ కార్యకలాపాల్లో, మత గొడవలు సృష్టించి దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నటువంటి కార్యకలాపాల్లో మీరు కూడా పాలు భాగస్థులు అవుతున్నట్టే లెక్క. ఐదవ సహోదరులకు నేను చెప్తున్నా, నా మాట కాదు, మీరు ఆలోచించండి, మీకు అర్థమైంది విషయం. క్రైస్తవులు ఎప్పుడు కూడా వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి మతాలు మార్చడం కానీ
అది ఇది ఉండదు. బైబిల్ రెండు విషయాలు ప్రచారం చేసుకుంటే వెళ్ళిపోతారు, అది మీ ఇష్టం. మీరు యాక్సెప్ట్ చేస్తే చేయండి, లేకపోతే లేదు. చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది, మేము చెప్తున్నాం. అంతవరకు ఎవరిని మెడ మీద కత్తిపెట్టి లాక్కొచ్చి బలవంతాలను ముంచి నీళ్ళలో బాప్తీసం ఇచ్చి మతం మారినని ఆ విధంగా చేయరు. అలా బైబిల్ చెప్పలేదు ఆ విధంగా చేయమని. కానీ దుర్మార్గులు, కర్ణాకర్ లాంటి దుర్మార్గులు విలాసవంతమైనటువంటి జీవితాలకి అలవాటు పడి మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర డబ్బులు గుంజేసి ఇలా మత గొడవలు సృష్టించి అన్నదమ్ములుగా మనం మంచిగా జీవిస్తున్నటువంటి మన మధ్య గొడవలు పెట్టి మనకు మనకు తగాదులు పెట్టి దేశాన్ని నాశనం చేయాలని చెప్పి మరో సిరియాల్లాగా మార్చాలని చెప్పేసి వీడు కరుణాకర్ లాంటి వాడు దొంగల బండి ఒకటి తయారు చేసి పెట్టుకున్నాడు. శివశక్తి అనేటువంటి ఇలాంటి దుర్మార్గంలో కంట కనిపెట్టున్నాడు మీరు, ఇలాంటి నీచుల్లో కంట కనిపెట్టున్నాడు మీరు. లేనిపోయిన అబద్ధాలు క్రైస్తవుల మీద వేసి ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టేయడం అనేది కరెక్ట్ కాదనమాట. కరుణాకర్ లాంటి దుర్మార్గుల్ని, నీచుల్ని మరి వాళ్ళకి గడ్డి పెట్టి ఆ దుర్మార్గు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఐదో సహోదరుని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీలక్ష్మి గారు చూశారు కదా, ఇది పాత వీడియో, ఇంకా బోల్డ్ అన్ని వీడియోలు ఉన్నాయి. నేను వాడిని డిబేట్కి ఇన్వైట్ చేసినటువంటి వీడియోలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా కరుణాకర్ గారు ఎందుకు నన్ను చూసి పారిపోతున్నాడో, ఎందుకు నన్ను చూసి పారిపోతున్నాడు అని అంటే, సుమారు ఒక 4-5-6 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, కరుణాకర్ గారు కొత్తగా వచ్చాడు ఆన్లైన్లోకి. అంటే కొత్తగా అక్కడ తెనాల్లో రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చాడు. అక్కడ ఏదో సినిమా షూటింగ్స్లో వాటర్ బాయ్గా క్వార్టర్ బాయ్గా పనిచేస్తూ ఉన్నాడు. తర్వాత హేతువాదులతో పరిచయం ఏర్పడింది వాడికి, పుట్టా సురేంద్ర అని హేతువాదుతో పరిచయం ఏర్పడింది. ఆ హేతువాద్ దగ్గర నుంచి బైబుల్ బండార్ అనేటువంటి కొన్ని పుస్తకాలు తీసుకొని రోజు పోస్టులు పెడతా ఉండేవాడు. అప్పుడు నేను ఆ పోస్టులు కౌంటర్ పోస్టులు పెడతా ఉండేవాడిని. వాడికి నాకు ఆన్లైన్ డిబేట్ జరిగేది బాగా, మామూలుగా జరిగేది కాదు. నాకు సమాధానం చెప్పలేక పారిపోయాడు అసలు ఈ మధ్య లేకుండా. అట్లా దాదాపు 2 సంవత్సరాలు వాడికి నాకు డిస్కషన్ అనేది జరిగింది. అవి ఏ స్థాయిలో ఉండేయో ఈరోజు నేను మీ ముందు బయట పెట్టేవాడినే. వాడి పోస్టులకు వెళ్ళి వాడితోనే నేను, వాడు ఇంకా వాడి చెంచగాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక ఆట ఆడుకునేవాడిని అనమాట, ఫుట్బాల్ ఆడుకునేవాడిని మొత్తాన్ని. ఇట్లాగా డిబేట్ చేస్తే మనం అడిగే వాడికి సమాధానాలు చెప్పలేక పారిపోయేవాడు కరుణాకర్ గారు. వాడు ఫస్ట్ ఫేస్బుక్ ఐడి ఒకటి ఉంది, వాడు ఏం చేశాడంటే ఇట్టాటి లూప్ హోల్స్ అన్ని, వాడికి సంబంధించినటువంటి లూప్ హోల్స్ అన్ని బయటపడతాయి అని చెప్పేసి వాళ్ళకి సలహా ఇచ్చారు కొంతమంది. నీ పాత ఫేస్బుక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని శుభ్రం క్లోజ్ చేసేసాయి. నువ్వు క్లోజ్ చేసావంటే అది ఎందుకు క్లోజ్ చేసాడో ఏందని జనాలు అనుకుంటారు కాబట్టి, ఎవరో హ్యాక్ చేశారని చెప్పి అబద్ధాలు చెప్పును అని కరుణాకర్ గారికి ట్రైనింగ్ ఇచ్చి, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని చెప్పేసి దొంగ మాటలు చెప్పించి, ఆడి దరిద్రం వాడి చండాలం అంతా ఎక్కడ బయటపడిద్దునని అంతకు ముందు ఉన్నటువంటి ఫేస్బుక్ అకౌంట్ మొత్తం వాడు బ్లాక్ చేసాడు కరుణాకర్ గారు. అది కనుక ఇవాళ రోజున ఉన్నట్టుగా కరుణాకర్ గారు ఎంత నీచుడో మొత్తం బయటకు వచ్చేది. వాడు ఎంత నీచుడు నేను నిరూపించేవాడు అనమాట, నేను నాకు వాడు జరిగిన డిబేట్స్ అని బయట పెట్టేవాడిని మీకు. అర్థమైందా? కారణం అది శ్రీలక్ష్మి గారు, మీకు అర్థం కావట్లే విషయం. ఆడు ఫస్ట్ అక్కడ సినిమా షూటింగ్లో వాటర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ అందించేటప్పుడే వాడిని ఫుట్బాల్ ఆడుకున్నాను, వాడు నా ముందు నిలబడలేక నన్ను బ్లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. చాలా చర్చ జరిగింది వాడికి, నాకు చాలా వ్యవహారాలు జరిగినాయి. నాది డిబేట్ కొత్తానన్నాడు. ఏంటి ఒక ఫేస్బుక్లో వాడు చేసిన చాటింగ్ కూడా ఉంది, రారాయడా చేద్దామంటే అక్కడికైతే నేను రానన్నాడు. అది కూడా కేవలం బైబిల్ మీద మాత్రమే కండిషన్లు పెట్టాడు. చాలా కథ నడిచింది వాడికి నాకు. వాడు ఊరకే నన్ను చూసి పారిపోయాడంటే ఊరకనే దాని వెనకమాల చాలా పెద్ద చరిత్ర ఉంది శ్రీలక్ష్మి గారు. సాంశరాజు చూడు పారిపోయాడంటే అది ఏదో ఊరక వాడు చెప్పిన మాయ మాటలన్నీ మీరు నమ్మొద్దు. కావాలంటే నా దగ్గర స్క్రీన్ షాట్స్ కొన్ని ఉన్నాయి, ఎవిడెన్స్ కూడా పెడతాను నేను. వస్తాయి ఇంకా, ఇది ఫస్టే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి వస్తాయి. ఒక అవధానం ఒకటి, ఆడికి నాకు ఏ విధంగా నా ముందు నిలబడలేక అప్పుడే వాడు ఉచ్చబోసుకుని పారిపోయాడు శ్రీలక్ష్మి గారు. కరుణాకర్ గారు ఆ రోజుల్లోనే నా ముందు నిలబడలేక పారిపోయాడు అనమాట. మనం అడిగే వాటికి సమాధానం చెప్పలేక ఇప్పుడు నిలబడతాడా? ఇప్పుడు ఇంకా అసలు ఆ గ్రంథాలన్నింటిని కూడా దన్యమంటారు, పురాణాలన్నింటిని కూడా పుక్కిలించేసి అలా మీ గ్రంథాలన్నింటిని కూడా రసం బిండి పట్టుకొని ఉండా. ఇప్పుడు నా ముందు ఆడే కాదు శ్రీలక్ష్మి గారు, ఈ చిన్న జీఆర్లు పెద్ద జీఆర్లు మీరు ఎంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు వచ్చినా నా ముందు నిలబడలేరు. అది మాత్రం నేను పక్కా ఖచ్చితంగా చెప్తాను. అంత పాండిత్యం మీ గ్రంథాల నుంచి నేను సంపాదించాయి 4 సంవత్సరాల్లో. అప్పుడే సాంశివరావు ముందు మనం నిలబడలేకపోయాంరా బాబు, తప్పించు పారిపోయాము, ఆడు దెబ్బ తట్టుకోలేకపోయాము. ఇప్పుడు ఇంకా అసలు ఇప్పుడు కనుక అయితే వాడు ఇక మనల్ని నవ్వులు మింగేస్తాడని చెప్పి వాడికి అర్థమైపోయింది కరుణాకర్ గారికి. అందుకే నేను రాగానే దెబ్బకి నాకు నాకు వెళ్ళి చూడటానికి కూడా వాడికి తత్తరబుట్టి వెళ్ళిపోయాడు, పారిపోయాడు శ్రీలక్ష్మి గారు. అది విషయం.